సినిమా అయింది మహా. నేను మిస్టర్ బి, నా మాట సూటిగా ఉంటుంది, మాట క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఎన్ ఫోర్ షో. మాస్ మహారాజా రవితేజ నటించిన కొత్త సినిమా ఖిలాడి ఫిబ్రవరి 11 రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. హిందీలో కూడా రిలీజ్ అయింది సినిమా. సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అయితే ఫస్ట్ రోజున సూపర్ రెస్పాన్స్ కనిపించింది అని చెప్పాలి. రవితేజ కెరియర్ బెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ తో ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ పోటీ పడలేదు, కానీ ఎక్కడికక్కడ మంచి నెంబర్స్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సినిమా చూసింది అని చెప్పొచ్చు. ఒక హ్యాపీ న్యూస్ ఏమిటి అంటే, డల్ పీరియడ్ తర్వాత మళ్ళీ తెలుగు ప్రేక్షకులు థియేటర్స్ కు వచ్చారు. మాస్ మహారాజా రవితేజ ప్రేక్షకుల్ని ఖిలాడి మూవీని చూడటానికి థియేటర్స్ కి రప్పించారు. సంక్రాంతి తర్వాత బాక్సాఫీస్ దగ్గర తెలుగు సినిమాల సందడి పూర్తిగా తగ్గిపోయింది. తెలంగాణలో అయితే థియేటర్స్ కి సంబంధించి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఆంధ్రప్రదేశ్ లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ థియేటర్స్ ని మూసేయలేదు. పాండమిక్ వేవ్ గట్టిగా పెరిగింది కాబట్టి నోటెడ్ సినిమాలు థియేటర్స్ కి రావటానికి భయపడ్డాయి. సో ఒక 4 వారాల పాటు డల్ పీరియడ్ నడిచింది తెలుగు బాక్సాఫీస్ దగ్గర. ఫిబ్రవరి 11 కూడా ఏమవుద్దో అని భయపడుతూనే సినిమాలు థియేటర్స్ కి వచ్చాయి. రవితేజ ఖిలాడి మూవీ ఒక్కటి మాత్రమే ఏదైతే అదైంది అని తెగించి థియేటర్స్ కి వచ్చింది. మార్నింగ్ షోకే క్లియర్ గా అర్థమైపోయింది తెలుగు ప్రేక్షకులు సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, నోటెడ్ హీరోలు నటించిన సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మార్నింగ్ షోస్ విషయానికి వస్తే ఖిలాడి మూవీ చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్స్ పెట్టింది. ఎక్కువ ఏరియాల్లో మోర్ దాన్ 60% ఆక్యుపెన్సీని చూపెట్టింది. ఈవినింగ్ షోస్ కి సంబంధించి మాత్రం ఖిలాడి మూవీ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా గట్టిగానే కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది అని తెలుస్తుంది. ఖిలాడి మూవీకి ఫస్ట్ రోజున రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా థియేటర్స్ దగ్గర సందడి అయితే కనిపించింది, కానీ క్రాక్ మూవీకి కనిపించినంత ఊపు అయితే కనపడలేదు. క్రాక్ మూవీ ఫస్ట్ రోజున రవితేజ కెరియర్ బెస్ట్ నెంబర్ ని రిపోర్ట్ చేసింది. కాకపోతే అప్పుడు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఒక డిసడ్వాంటేజ్ తో పాటు. డిసడ్వాంటేజ్ ఏమిటి అంటే 50% ఆక్యుపెన్సీ నడుస్తుంది. అడ్వాంటేజెస్ ఏమిటి అంటే సంక్రాంతి పండగ సీజన్, టికెట్ రేట్లు కొంచెం పెంచుకుని అమ్ముకునే అవకాశం అప్పుడుంది ఆంధ్రప్రదేశ్ లో. ఖిలాడి మూవీ విషయానికి వస్తే కొంచెం ఊపు తక్కువగానే ఉంది. ఆ పైన ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ రిస్ట్రిక్షన్స్ నడుస్తున్నాయి, టికెట్ రేట్లకు సంబంధించి కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇలాంటి కండిషన్స్ మధ్య సినిమా ఫస్ట్ రోజున ఒక మంచి నెంబర్ ని రిపోర్ట్ చేసింది అని చెప్పొచ్చు. తెలంగాణలో అయితే థియేటర్లకు సంబంధించి అన్ని క్లియర్ గానే ఉన్నాయి. ఫస్ట్ రోజున ఖిలాడి మూవీ తెలంగాణ నుండి అరౌండ్ 1,90,00,000 షేర్ చూసింది. అక్కడ అది సినిమాకి గుడ్ స్టార్ట్ అనే చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ నుండి ఫస్ట్ రోజున ఖిలాడి మూవీ అరౌండ్ 2,40,00,000 షేర్ చూసింది. ఆంధ్రప్రదేశ్ నుండి సినిమాకి ఫస్ట్ రోజు వచ్చిన షేర్ లో కొన్ని హైర్స్ కూడా ఉన్నాయి. హైర్స్ తీసేసి చూస్తే తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి సినిమాకి 50-50 రేషియోలోనే ఫస్ట్ రోజున రెవెన్యూ రిపోర్ట్ అయింది. తెలంగాణలో కంటే ఆంధ్రాలోనే సినిమా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయింది. పోతే తెలంగాణలో టికెట్ రేట్లు వేరు, ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు వేరు. అందుకనే 50-50 రేషియోలోనే సినిమా రెవెన్యూ కనిపించింది రెండు స్టేట్స్ కి సంబంధించి. ఫస్ట్ రోజున ఖిలాడి మూవీ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ చూసుకుంటే అరౌండ్ 4,30,00,000 ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తప్పించి ఖిలాడి మూవీకి మిగతా చోట్ల ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ కనిపించలేదు. కర్ణాటకలో కానీ అమెరికాలో కానీ సినిమాకి ఇంప్రెస్ కలెక్షన్స్ రిపోర్ట్ అవ్వలేదు. సినిమా మీద టాక్ అయితే మిక్స్డ్ గానే ఉంది. ఆ మిక్స్డ్ టాక్ ఎఫెక్ట్ ఫస్ట్ వీకెండ్ వరకు పడకపోవచ్చనే అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుద్దో. రెండు తెలుగు రాష్ట్రాల వరకు సినిమా హిట్ అనిపించుకోవడానికి అరౌండ్ 21 కోట్ల షేర్ వెనక్కి తెచ్చుకోవాల్సి ఉంది. ఫస్ట్ రోజున 4.5 కోట్ల షేర్ వచ్చింది, గుడ్ స్టార్ట్ అనే చెప్పొచ్చు. సాటర్డే సండే ఖిలాడి మూవీ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర ఎంత స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేస్తే అంత మంచిది సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న ఎగ్జిబ్యూటర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి. ఎందుకంటే సినిమాకి సంబంధించి మిక్స్డ్ టాక్ నడుస్తుంది కదా, వీకెండ్ తర్వాత ఏమైనా జరగచ్చు. ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ కాంపిటేటర్ రంగంలోకి దిగాడు, ఆ కాంపిటేటర్ తో ఖిలాడి ఎలా పోటీ పడతాడో చూడాలి. ఫస్ట్ రోజున మాత్రం రవితేజ అనే ఖిలాడి మూవీకి ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకొచ్చాడు. ఆయన స్టార్ పవరే ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకొచ్చింది.
ఇక సినిమాలో ఉన్న కంటెంట్ మాట్లాడాలి, చూడాలి ఏం జరుగుద్దో. ఇంక చూసుకుంటే ఈ వారం FIR అనే సినిమా కూడా రిలీజ్ అయ్యింది. తమిళంలో రూపొందిన సినిమాని తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాని ప్రజెంట్ చేశారు. విష్ణు విశాల్ ఈ సినిమాలో హీరో, ఆయనే ఈ సినిమాని నిర్మించారు కూడాను. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తోనే ఈ సినిమా రూపొందింది. మాట్లాడుకుందాం ఈ సినిమాలో ఉన్న విశేషాల గురించి. కథ విషయానికి వస్తే, ఇర్ఫాన్ అహ్మద్ సగత్ ఇండియన్ ముస్లిం, కెమికల్ ఇంజనీరింగ్ చేశాడు. తనకు నచ్చిన ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు కానీ దొరకలేదు. సామాన్యమైన వ్యక్తి అతను, చాలా సింపుల్ లైఫ్ స్టైల్ అతంది. అలాంటి వ్యక్తి మీద తీవ్రవాది అని ముద్రపడింది. కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే అతను నిజంగానే తీవ్రవాదేమో అనిపిస్తుంది. నిజంగానే ఇర్ఫాన్ ఒక ఉగ్రవాద, లేకపోతే అతన్ని ఉగ్రవాదిగా చిత్రీకరించారా? దాంతోపాటు ఒక ఉగ్రవాద సంస్థ ఇండియాలో విధ్వంసానికి ప్లాన్ చేసింది, దాన్ని ఆపాలి. ఇర్ఫాన్ కి సంబంధించిన నిజం ఏమిటి, ఆ ఉగ్ర విధ్వంసాన్ని ఎవరు ఆపారు, ఎలా ఆపారు తెలుసుకోవటమే ఈ సినిమా. హీరోగా నటిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తూ ఇలాంటి కథని ఎంచుకున్నందుకు ముందు విష్ణు విశాల్ ని అభినందించాలి. ఎందుకంటే సినిమా మొదలైన తర్వాత సెకండ్ హాఫ్ సగం వరకు కూడా విష్ణు విశాల్ పోషించిన క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ లాగా అనిపించదు. మిగతా అన్ని క్యారెక్టర్ లాగే ఇది కూడా ఒక క్యారెక్టర్ అనిపిస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ లో అయితే విష్ణు విశాల్ ని హీరోగా అనుకోవటానికి చాలా కష్టపడాలి. పోస్టర్ మీద ఇతనే మెయిన్ గా హైలైట్ అవుతున్నాడు కాబట్టి హీరో అని మనకి ఇన్నర్ గా ఫీలింగ్ ఉంటది. కానీ కథకు అనుగుణంగా కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, అవి అవసరాన్ని బట్టి హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. ఆ మ్యాటర్ అయితే నాకు విపరీతమైన ఆసక్తిని కలిగించింది. మన తెలుగు సినిమాల్లో ఇలాంటి విశేషాలని అస్సలు చూడడం చాలా కష్టం. ఎందుకంటే ఏ కాడకి హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి, హీరో క్యారెక్టర్ కి బిల్డప్ ఇవ్వడానికి ఎక్కువ ప్రయాసపడుతూ ఉంటారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో అయితే హీరోయిజం లెక్కలు పక్కన పెట్టి కథకి ఏది అవసరమో ఆ మ్యాటర్ ని సీరియస్ గా చెప్పుకుంటూ వెళ్లారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో NIA నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు ఆపరేషన్స్ ఎలా కండక్ట్ చేస్తారు, ఒక వ్యక్తిని వాళ్ళు ఎలా ఫాలో అవుతారు, ఇన్ఫర్మేషన్ రాబట్టడం కోసం ఆ విషయాల్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపెట్టారు ఈ సినిమాలో. మంచి ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళ దగ్గర, పకడ్బందీ డీటెయిల్స్ ఉన్నాయి, వాటిని పట్టుకుని ఇంట్రెస్టింగ్ గా గేమ్ ని డిజైన్ చేశారు. ఈ సినిమా స్క్రీన్ ప్లే లో ప్రతి క్యారెక్టర్ పవర్ఫుల్లే. ప్రతి క్యారెక్టర్ పవర్ఫుల్ గా ఉంటే మామూలుగా ఉండదు అసలు ఆ గేమ్. ఆ గేమ్ ని సినిమా ఫస్ట్ హాఫ్ లో అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను. సెకండ్ హాఫ్ వచ్చేపటికి హీరో ఉన్నాడు కాబట్టి స్క్రీన్ ప్లే అతనికి ఫేవర్ గా మారిపోవటం మొదలు పెట్టింది. సినిమా క్లైమాక్స్ లో బ్లాస్టింగ్ ట్విస్ట్ ఉంది అనుకోవచ్చు, కానీ నేనైతే దాన్ని బ్లాస్టింగ్ ట్విస్ట్ అనుకోను. ఇంటర్వెల్ కే నాకు అర్థమైపోయింది ఆ ట్విస్ట్ ఇలా ఉండొచ్చు అని. సో నాకైతే మామూలుగానే అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయలేకపోతే మాత్రం ఆ ట్విస్ట్ బ్లాస్టింగ్ గానే ఉంటది. ఒక రకంగా ఛాలెంజింగ్ ఎక్స్పెరిమెంటే ఇలాంటి కథల్ని, ఇలాంటి ప్యాటర్న్ లో ఉన్న కథల్ని సినిమాలుగా తీయటం అనేది. సినిమాని మొదలు పెట్టడం ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ అన్న ఫీలింగ్ లోనే మొదలు పెట్టారు. ఆ ఫీలింగ్ ఇంటర్వెల్ వరకు చాలా బాగుంది. సెకండ్ హాఫ్ సగం నుండి హీరోయిజం లెక్కలు లైన్ లోకి వచ్చేసి ఓ మామూలు కమర్షియల్ ఎంటర్టైనర్ అయిపోయింది సినిమా. సో ఫస్ట్ హాఫ్ ఏమో ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, రెండో సగం ఏమో మరో రకమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సినిమానైతే బాగా తీశారు, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్లు కూడా చాలా బాగున్నాయి. కానీ కంప్లీట్ ఫీలింగ్ ఉండదు సినిమాని చూసిన తర్వాత, మిక్స్డ్ ఒపీనియన్ ఉంటుంది. ఎందుకంటే మిక్స్డ్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాం కదా. సినిమాలో ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి మిక్స్డ్ ఒపీనియన్ ఉంటుంది, కానీ కొంత రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళు ఒకసారి అయితే ఈ సినిమాని ట్రై చేయొచ్చు. వాచ్ FIR మూవీ ఓన్లీ ఇన్ థియేటర్స్. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.